వాట్ ఇస్ గైస్, వెల్కమ్ టు కేఫ్ ఓనర్ సిమ్యులేటర్ అన్నమాట. సో చూద్దాం మరి, దీంట్లోనే ఏదో ఒక కాఫీ షాప్ అయితే పెట్టుకోవాలనుకుంటా. ఇంకంతే కదా మరి గేమంటే. సర్లే, ఎస్, న్యూ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకుముందు అయితే అసలు ఆడలేదు, బట్ చూద్దాం. మనకి సిమ్యులేషన్ గేమ్స్ అంత పరిచయం అయితే అవసరం లేదు. సో వెళ్ళి ఒక ఫ్లోర్ అయితే వెళ్ళిపోతాం అనమాట, సింపుల్గా అంతే. ఓకే, ఇదేదో మనకి స్టోరీలో ఉంది, ఒక నిమిషం ఉండండి. ఓకే, సో వాళ్ళ ఫాదర్ గురించి అయితే చెప్తున్నమాట, చూడడానికి ఏం ట్రై ఎలా ఉన్నాడు. ఓకే ఓకే, సో బిజినెస్ అయితే చాలా బాగా రన్ చేశారు వాళ్ళ ఫాదరు. సో సెకండ్ బ్రాంచ్ పెట్టాలని చెప్పి కూడా ఆలోచనలు ఉన్నప్పుడు, ఎస్, హాఫ్ ఆఫ్ ది మనీ వాళ్ళ దగ్గర అయితే ఉంది. ఇంకా హాఫ్ మనీ కోసం అయితే లోకల్ మాఫియాని అయితే కాంటాక్ట్ అయ్యారంట. నెక్స్ట్ ఏంటో చూద్దాం అండి. ఏ, బాగుంది, స్టోరీలోకి దింపేశారు స్టార్టింగ్లో, మంచిది మ్యామ్. ఓకే, మొత్తానికైతే ఎస్, మనీ తీసుకున్నారు, సెకండ్ రెస్టారెంట్ కూడా పెట్టేశారు, కాకపోతే అది ప్రాఫిటబుల్గా అయితే లేదనమాట. సో కొన్ని రోజుల తర్వాత ప్రాబ్లం ఏంటని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేశారు, బట్ ఎక్కడి నుంచి లాస్ వస్తుందో తెలియక ఇంకా అలా ఆలోచిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాస్పిటల్లో ఉన్నారనమాట. అంటే ఎస్, హాస్పిటల్ అయితే అయిపోయారు. తర్వాత ఏం జరిగింది అంటా, ఓకే, మొత్తానికైతే రికవర్ అయిపోయారు హాస్పిటల్ నుంచి. తర్వాత ఇంటికి వచ్చినారు, చూస్తే బిల్స్ చూసారు కదా, ఎస్, పే చేసినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తనకు అప్పుడు అర్థమైపోయింది, ఇవన్నీ బిల్స్ నేనైతే పే చేయాలని చెప్పేసి, ఇవన్నీ ఎందుకులే ఇంక ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి అనుకున్నారన్నమాట. ఎస్, ఓకే, మొత్తానికైతే వాళ్ళ ఫాదరు బిజినెస్ నమ్మేసి మొత్తానికి అప్లన్నీ కూడా తీర్చేసారన్నమాట. ఇప్పుడు మనోడ్ ఏజ్ 26 అంటే మంది. ఓకే, ఎస్, మొత్తానికైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అప్పుడు దాంట్లో నుంచి ఒక ఎన్వలప్ని అయితే తీసారన్నమాట, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు అయితే ఎన్వలప్ ఇచ్చాడు. దాంట్లో చూసుకుంటే చెక్ ఉందనుకుంటా, చెక్కనా, ఎస్, $50,000. ఎస్, ఇక్కడ నుంచి మనం అయితే చేసుకోవాలనుకుంటాం, మేబీ లేకపోతే మనమే స్టార్ట్ చేసి బిజినెస్ని గాడిలో పెట్టాలా. ఓకే, చూసేద్దాం మరి. ఐ థింక్ మనమైతే ఆల్రెడీ అమ్మేస్తాం. ఎస్, మరి అదే హోటల్లో కంటే అదే రెస్టారెంట్లోకి వెళ్ళాలా, లేకపోతే ఏంటి? మండే న్యూ డే. ఓకే, వెల్కమ్ టు క్యాజువల్ లైక్, ఐ హియర్ యువర్ ప్లానింగ్ టు ఓపెన్ యర్ రెస్టారెంట్ అండ్ మోటల్ హియర్. న్యూ అచీవ్మెంటా? ఒక్క నిమిషం ఉన్నాను రీ. ఎలా ఉంది గేమ్, బాగానే ఉందా? ఎప్, అల్ట్రా పెట్టాల్సిన అవసరం లేదనుకుంటా మేబీ, ఎందుకంటే ఫ్యూచర్లో స్ట్రగుల్ అవ్వచ్చు మళ్ళీ గేమ్. ఓకే, ఇక్కడ మనకైతే సిటీ పోలీస్ వెంటనే రాగానే మనకి స్వాగతం పలుకుతున్నారన్నమాట. ఈ ఊర్లో ఎటువంటివి మంచి రెస్టారెంట్లు అయితే లేవంట, సో మనం పెట్టిందని చూసి వాళ్ళు అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మనల్ని అయితే అడగమంటున్నారన్నమాట. సో ఓకే, మ్యాక్సిమం మనకు అంటే ఆ పరిస్థితి రాకూడదని చెప్పి కోరుకుంటాను. పోలీసుల దగ్గర హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎటు సైడ్ వెళ్ళాలి మరి, కామెడీయా తా దగ్గరయా? కాదు గేస్, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. నేను హల్లే జంప్ చేయడం కూడా లేదు మరి, అలాగని ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళాం కదా. లేదు, పిచ్చ కామెడీ గేస్ ఇది మాత్రం. అలాంటప్పుడు ఎందుకు పెట్టారు అబ్బా వెళ్ళే? ఓ, ఇది లాకే. ఏం మాట్లాడతా సార్ మీరు? ఫైండ్ ది ఎలక్ట్రికల్ బాక్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్ అండ్ టర్న్ ఆన్ ది పవర్. ఇఫ్ యూ నీడ్ పోర్టబుల్ లైటింగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద ట్యాబ్లెట్ అమెజాన్ అండ్ అదర్స్. ఓకే, సో వెళ్ళాల్సింది అయితే ఇటు సైడ్ అన్నమాట. చూద్దాం, నేను కూడా ఇది ఆడడం ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. బ్యాక్ యార్డ్లో మనకైతే ఒక ఏంటిది ఎలక్ట్రికల్ బాక్సా? ఓకే, సో దాన్ని నేనైతే ఆన్ చేయాలి ఇప్పుడు. సరే, వచ్చేసా? ఓకే, టాస్క్ కంప్లీటెడ్, నైస్. నెక్స్ట్ ఫిగర్ అవుట్ హౌ టు ఎంటర్ ది రెస్టారెంట్, హోల్డ్ లెఫ్ట్ షిఫ్ట్ టు స్పీడ్ అప్, టు ఓపెన్ ట్యాబ్లెట్ ప్రెస్ ట్యాబ్. ఓకే, మనకి షిఫ్ట్ అయితే స్పీడ్గా పరిగెట్టడానికి, కానీ నేను స్టార్టింగ్లోనే చేస్తాను కదా అబ్బాది, ఎందుకంటే మనకు ప్రతి గేమ్లోనే పరిగెట్టాలంటే ఏంటి షిఫ్ట్, ఆబ్వియస్గా అదే మనం యూస్ చేస్తాము. ఓ, ఇలా కూడా తీసుకొచ్చా? ఓకే, నైస్ అమ్మా. యూ కెన్ ఫైండ్ దెమ్ ఇన్ ద టూల్ స్టోర్ ఇన్ ద ట్యాబ్లెట్ టు యూజ్ దెమ్ పర్చేస్. ఓకే ఓకే ఓకే, ఓపెన్ ది ఇన్వెంటరీ బై ప్రెస్సింగ్ ఎఫ్ అంట. సో ఇప్పుడు నేను కొట్టినా పోనే, ఇలా తీసుకోవాలా? సో పర్చేస్ చేసినవి అయితే మనకి దీంట్లోకి వస్తాయి. నైస్ అమ్మా. ఓకే, ముందైతే ఒక్కొక్కటి తీసేద్దాం. ఓయ్ హా, ఓయ్ ఓయ్. ఓకే, ఇదైతే బాగానే పని చేస్తున్నాయి. ఆడుకుందాం, ఆగండి కాసేపు. డ్యూరబిలిటీ చెకింగ్ అయ్యేసి ఇది. ఏంటిది, ఇది కూడా తీసేయాలి నేను. క్లీన్ అప్ ఆల్ ది ట్రాష్. ఓకే, అది ట్రాష్ ఏం కాదు కదా, అంటే మనకి ఉపయోగపడుతుంది అది. సర్లే, తీసేయమంటున్నారు కాబట్టి మొత్తానికి ఇంకా తీసి పెడద్దాం. ఏంటిది అవదా? ఓకే ఓకే, దానికోసమే నేను ఏదైనా బ్రూమ్ లాంటిది కొనుక్కోలేము రైట్? మేబీ చూద్దాం అండి. మనకి ఆటోమేటిక్గా అంటే స్టార్టింగ్లో కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు కొత్త గేమ్స్తో, బట్ ఎస్, అలవాట్లో ఇంకా వెళ్ళిపోతుంటాంలే. సూపర్, నైస్, అదిరిపింది. ఇది కూడా తీసుకో, ఇది కూడా. ఓకే, డస్ట్బిన్ ఇది, దీన్ని మనం అయితే తీయలేం ఖచ్చితంగా, బ్రూమ్ అయితే కావాల్సిందే. చిన్న చిన్న వాటిని తీయడానికి ఏంటి ప్రాబ్లం? ఏమైంది? ద ట్రాష్ క్యాన్ ఇస్ ఫుల్లా? ఓకే, ద ట్రాష్ క్యాన్ మస్ట్ బి అట్లీస్ట్
30% ఫుల్. ఓకే, ద ట్రాష్ క్యాన్ ఈస్ ఫుల్ టాబ్లెట్ గ్యారేజ్ రిమూవల్ అంట. ఓకే, టాబ్లెట్ ఉంది, గ్యారేజ్ రిమూవల్. వాట్, $48 పే చేయాలి దీనికి నేను? సరే గైస్, మొత్తానికి అయితే పెట్టేశాను మరి. $48 హెవీరా అయ్యా. ఒరే, నాకు 50,000 కదా ఇచ్చింది, 7,000 ఉందండి బ్యాంక్లో. పిచ్చ కామెడీ, 1-star హోటల్ లెవెల్ అది. ఓకే, హోటల్ లెవెల్స్ అయితే పక్క కాదులే. సరే గైస్, దీన్ని లేపాలంటే అవ్వట్లేదు. ఏంటిది, ద ట్రాష్ క్యాన్ ఇస్ ఫుల్ ఆర్డర్ ట్రాష్. ఏంటిది, ఆర్డర్ ట్రాష్ రిమూవల్ టాబ్లెట్. ఓకే, ట్రక్ అయితే వచ్చేసింది, ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాం. ఓకే, అది ఫుల్ చేసుకుందా. ఒరే, ఓ వెళ్ళిపోయిందా, అంతేనా ఇంకా? సరే, కీప్ ద ఏరియా అండ్ ది ఫెసిలిటీస్ క్లీన్ సో దట్ విజిటర్స్ విల్ బి సాటిస్ఫైడ్ అండ్ లీవ్ ఎ పాజిటివ్ రివ్యూ ఆఫ్ యువర్ రెస్టారెంట్. ఓకే, టు రిమూవ్ లీవ్స్ అండ్ మాస్ ప్రెస్ ఎఫ్ అండ్ సెలెక్ట్ ర్యాక్ అంట. ఇదేనా ర్యాక్? నేను అనుకున్నా ఇలాంటిది ఏదో ఉంటుందని ఫిట్టింగ్. సరే నైస్ అమ్మా, ఒక నిమిషం ఉండండి. బేర్ హ్యాండ్స్లోకి వచ్చాలంటే సెంటర్ది అలా ఉంచాలా? అంతేనా, న్యూ అచీవ్మెంట్ కంప్లీటెడ్ అంట. సరే గైస్, బయట కూడా క్లీన్ చేసేద్దామా, ఎందుకంటే బయట కూడా మందే కదా రెస్టారెంట్. ఎస్, ఎందుకు, ఏంటిది, క్యాఫేనా రెస్టారెంటా ఏంట్రా? మనకి గేమ్ పేరు ఏమి ఎలా పెట్టారు? లోపల చూస్తేనేమో ఒకలాగా ఉంది. ఏమనుకుంటున్నారు అసలు మీరు? నేనేం పెట్టుకోవాలి, అదే యూట్యూబర్గా. ఓకే, దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసేద్దాం. జస్ట్ వన్స్ ఇలా క్లిక్ చేస్తే సరిపోతుంది, అలా పట్టుకుని ఉండాల్సిన అవసరం అయితే లేదు. లెవెల్ వన్నా? ఆల్రెడీ లెవెల్ వన్ నాకు చూపిస్తుంది కదరా అయ్యా, ఏదో కొత్త క్వశ్చన్ చూపిస్తాయండి నాకు. కమ్మ తీసుకో. ఓరి నాయన, ముందు ఈ చేత్తో తీసివేతనేవో మొత్తం లేపేద్దాం, తర్వాత ఆ ర్యాక్తో మొత్తాన్ని, అంటే మిగతా ఆకులు అన్నిటిని లేపేద్దాం. అరే వస్తాను ఉండరా బడ్డీ, ముందు నేను ఈ ప్లేస్ మొత్తం కూడా క్లీన్ చేసి అప్పుడు వస్తాను నీ దగ్గరికి. వాడెవడంటారు ఇంతకీ? సర్లే, ఈ వేరు మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను, ఎందుకంటే వచ్చేది ఆబ్వియస్గా మనకి కస్టమర్స్ ఇటు సైడ్ నుంచే కాబట్టి. అండ్ $48 $47 జస్ట్ మనకి చెత్తను తీసుకెళ్ళడానికి అంతా? అది గవర్నమెంట్ పని కదా అబ్బా, ఫ్రీగా కదా చేయాల్సింది. ఒరే మళ్ళీనా, ఒరే ఈ మాత్రం దానికి ఎందుకురా, ప్రతిదానికి $48 ఎందుకు ఇంత అలాగా? ఒక్క నిమిషం ఉండండి, నేను తీసిన చెత్త నిజంగా అంత హెవీగా ఉందా? ద ట్రాష్ క్యాన్ ఇస్ ఫుల్. ఏదో గడబడి జరుగుతుంది గేస్ ఇక్కడ, ఎందుకంటే నేను తీసినంత డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుందా లేకపోతే ఇక్కడ ఉంటుందా? ప్రతిసారి ఇలాగంటే మాత్రం కష్టం. నన్ను అడిగితే ఇది దోపిడీ అంటా నేను, దోపిడీ అది ఖచ్చితంగా. $50 అడుగుతుంది ఇప్పుడేమో. దీస్ నైబర్హుడ్స్ ఆర్ ఇన్హాబిటెడ్ బై హోమ్లెస్ పీపుల్ జస్ట్ లైక్ ఎవ్రీవేర్ ఎల్స్. ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే మే విజిట్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ టు ఆస్క్ ఫర్ మనీ. ఓకే, డూ హామ్ ఆర్ సమ్ టైమ్స్ జస్ట్ టు అబ్జర్వ్ అంట. ఓకే, హౌ యూ డీల్ విత్ దెమ్ ఈజ్ అప్ టు యూ. ఓకే, వాళ్ళని ఎలాగైనా సరే నేను డీల్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, సో $50 అండి గైస్, మరీ ఘోరం ఇది. ప్రతిసారి ఎందుకు ఇలాగా? జస్ట్ నేను చేసింది కూడా ఏం లేదు, అలాగని చెప్పేసి మొత్తం దీనికి ఫుల్ అయిపోయిందా ఇంత? నేను చేసిన దానికే ఇది పిచ్చ కామెడీ రా అయ్యా, ఇప్పుడు చేసి చెప్పని. మరి నాకు తెలియగడితా, ఇక్కడ ఆల్రెడీ సగం వచ్చేసింది, అంటే సగం ఎంప్టీ అయినా కదా, అంటే నేను ఇక్కడ వర్క్ చేసొచ్చానే కదా అర్థం. 7,200 డబ్బులు వచ్చినాయా మనకి? ఎప్పుడు? నేను చూడలేదా, టైర్లు ఇవన్నీ లేపేస్తున్నాను, మరి మనకి ఉపయోగపడతాయో లేవో నాకేది తెలీదు, బట్ లేపేస్తున్నాను నేనైతే. అరే ఏం కనిపించవట్లేదురా, ఏం లైటింగ్ వాడారు అయ్యా మీరు దీనికి మేకింగ్లో? ఏం కనబడిచావట్లేదు సరిగ్గా. ఓకే నైస్ అమ్మా, చూడడానికి అయితే చాలా బాగుంది మరి. లెట్స్ సీ. అబ్బో అద్దాలు పగిలిపోయినాయిగా, అవన్నీ నేనే చేసుకోవాలండి పంపిసి. సరే ఆ ర్యాక్ ఏదో ఉంది కదా మొత్తానికి, దాన్ని వాడేద్దాం అనండి. ఇక్కడతో థింగ్స్ని రిమూవ్ చేసినట్టే, అంటే బయటవి. ఓరి నాయన ఈ ఎలకలు ఏంటి? హలో ర్యాట్స్, ప్లీజ్ వెళ్ళిపోండి అక్కడ నుంచి. డస్ట్బిన్ కూడా తీస్తాను నేను, ఎందుకు చెత్తంతా మొత్తం దాటలేసి అలా కూడా వాడుకోవచ్చు కదా. వై, ఓకే ఇది మొత్తం కూడా డైరెక్ట్గా పెద్ద దాంట్లోకి వెళ్ళిపోతున్నాము, రైట్? అలాంటి అప్పుడు లోపల ఎందుకు పెట్టారు డస్ట్బిన్స్? పర్పస్ ఉండాలి కదా దేనికైనా. నైస్ అమ్మా, ఇంకా మొత్తం కూడా ర్యాక్తోనే పని. ఓకే, చిన్న చిన్న కనిపించట్లేదే. అరే నాకేం కనిపించట్లేదురా, నాకు ఏమైనా ఫెసిలిటీ ఉందా లైక్ టార్చెస్ అలాగా లేదా? సరే వర్షమా, ఇప్పుడు ఇది ఒకటే తక్కువ, నేనేమో ఇక్కడ ఫుల్గా క్లీన్ చేస్తా, నువ్వేమో వర్షం పడు, మళ్ళీ కొత్తగా ఆకులు పడతాయి.
మళ్ళీ గార్బేజ్ మొత్తం తీసుకెళ్ళడానికి $50 నేనైతే పే చేయాలి. బాగుందిరా ప్లాన్ మొత్తం, చాలా బాగుంది. క్లీనప్ ఆల్ ది ట్రాష్ అంట, ఇంకా ఎక్కడెక్కడ ఉందండి. మేబీ మొత్తం క్లీన్ చేసే వరకు మనకి ఇది పోదనుకుంటా. ఎక్స్పీ వస్తుంది చూసారా మనకి క్లీన్ చేస్తూ ఉంటే, నైస్ అమ్మా. కానీ ఈ ఎక్స్పీని మనం దేనికైనా వాడచ్చా అది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఎనీవేస్ ప్రస్తుతానికైతే నేను కేఫ్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ మనకి ఇది రెస్టారెంటా కేఫా ఏంటి అని చెప్పేసి. కేఫ్ పేరైతే కేఫేనే ఉంది మరి, చూద్దాం. ఇంక ఇదే కదా లాస్ట్, అంటే బయట ఇంకా కొన్ని ఉన్నాయి అంత ఆకులు అంతే. ఒరే ఎంత క్లీన్గా ఉంటే ఇంకా మళ్ళీ చూపిస్తుందండి నాకు ఇది. క్లీన్ అప్ ఆల్ ది ట్రాష్ 129/143. సారీ ఇవన్నీ ఉన్నాయి కదా గేస్, నేను మర్చిపోయాను. 133 ఇంకా 8 ఉన్నాయా? ఎస్ 8 ఉన్నాయి, క్లీన్ చేయాల్సింది. చూసారా ఎన్ని ఐటమ్స్ నేనైతే తీయాల్సిందే. ఒరే పిల్లి సరిపోయింది, మొత్తం అన్నీ ఇక్కడ తిరుగుతాయిగా. అండ్ అప్పుడప్పుడు చెప్పాను కదా వస్తూ ఉంటారంట వాళ్ళు, వాళ్ళతో ఎలా డీల్ చేసుకోవాలన్నది మన ఇష్టం. పర్చేస్ ఎ నెట్ అట్ ది టూల్ స్టోర్ అండ్ క్యాచ్ ఆల్ ది ర్యాట్స్ ఇన్ ది ఎస్టాబ్లిష్మెంట్. ఎక్కడ నుంచి? టూల్ స్టోరా? ఓకే వదిలే దీన్ని. ఎస్ లోల్ పెట్టాలంటే మనకి రైట్ క్లిక్ అనమాట. ఇప్పుడు నేను ట్యాబ్ ఓపెన్ చేయాలి, దాంట్లో టూల్ స్టోర్ ఇది. సో $120 సరే, అది వచ్చేసిందా నాకు డైరెక్ట్గా? ఎప్ ఇంకా నేను ఆర్డర్ పెట్టడం క్యాట్ని పట్టుకోవచ్చు దీంతో. నో లేదు, ఓన్లీ ఫర్ ర్యాట్స్ అనమాట ఇది. అప్పుడు పట్టుకుంటా వెళ్ళకల్ని. ఆగా కనబడింది ఇదే. ఒరే ఆగే ఓయ్. ఓకే నేను కదలను, మేబీ అవి కూడా కదలకపోవచ్చు. దీనికి చెప్తాను చూడండి. ఒరే ఎలారా పట్టుకునేది? ఓకే ఒక్క నిమిషం చూడండి, కనిపించట్లేదు కూడా నాకు. ఆడుకుంటున్నారా అన్నది మీరు? మొత్తానికి 3-4 ఉన్నాయి ఆ బెలకలు. ఏ సడన్గా తిరిగిపోతావేంటి? ఓకే అయిపోయింది, మొత్తానికి అయితే పట్టేసుకున్నాను. ఎలగలను కూడా. రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్స్ బ్రోకెన్ ఇన్ ద బిల్డింగ్, విండోస్, రూఫ్, ఫౌండేషన్ బ్లాక్స్. హౌ? ఇప్పుడు నేను పైకి ఎలా వెళ్ళేది? ఓకే ఇదేం రూము? లోపల మాత్రం చెత్త ఏం చేయలేదు. థ్యాంక్ యూ. పైకి వెళ్ళాలంటే వాట్? సర్లే ఇది. ఓకే మేబీ. ఓహో నైస్ అమ్మా, పెట్టాలంటే హోల్డా? ఉరే పడిపోయిందా ఏంటి ఇది? పెట్టు, అంతే అయిపోయింది. నైస్, ఇక్కడ ఇది కూడా ఫిక్స్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఇది. యాప్ ఇది. వెన్ ఇట్ రైన్స్ దేర్ ఆల్వేస్ బి పడల్స్, దే కెన్ ఎఫెక్ట్ ది ఇంప్రెషన్. ఓకే అది నేను చూసుకుంటాను లే, మాప్ కావాలి అంతే కదా మీకు. చేస్తా మొత్తం అన్నీ చేస్తా, వెయిట్ చేయండి. ముందు నేను ఇక్కడ అద్దలు పెడుతున్నానా? ఈ పని కానివ్వకుండా నన్ను ఏవో చేయమంటారేంటి? ఒరే తీసుకో. పెట్టలేకపోతున్నావేంటి పిచ్చ కామెడీ? ఏ డబ్బులు లేవండి నీ దగ్గర? ఉన్నాయిగా, మరి ఏంటి ఇష్యూ? ఓకే అయింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రేమ్కే పెట్టాలా? ఇప్పటి వరకు అలా చేయలేదే నేను, అయినప్పటికీ బాగానే అయిందిగా. ఎస్ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి లేదు. ఈ గేమ్లో కూడా గ్లిచ్లేనా? కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్లో కూడా మనకు చాలా ఉన్నాయి, దీనికి కూడా అంతే అనుకుంటా. అబ్బో సరే గైస్, ఎందుకు గైస్ మనకి రెడీ చేయని గేమ్లు పంపుతారు వీళ్ళు? అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది. అవును ఇవన్నీ మార్నింగ్ అయ్యాక కూడా చేసుకోవచ్చు కదా, అంటే నైట్ టైం నాకేం కనిపించట్లేదు, ఇంక మీకేం కనిపిస్తుంది? బ్రైట్నెస్ పెంచుకోండి ప్లీజ్ దయచేసి. ఇక్కడతో విండోస్ అయితే కంప్లీట్ అయిపోయింది, రూఫ్ కూడా బాగానే ఉందిగా, ఇంకెక్కడ ప్రాబ్లం? బ్రో ఎవరు బ్రో నువ్వు? ఎక్కడేం చేస్తున్నావు బ్రో? అడవిలో ఉండాల్సిన అడివి ఏంటిది? టు క్లీన్ అప్ పడల్స్. ఓకే మాప్ తీసుకోవాలి నేను. కొంటాను. ట్యాబ్ ఓపెన్ చేసి దేంట్లో టూల్స్ రైట్ మాప్. యాప్ కొనేసాను. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇక్కడంతా కూడా క్లీన్ చేయాలి అంతే కదా. ఎస్ అయిపోయింది. 80 ఉన్నాయి అబ్బా నేను చేయాల్సిన థింగ్స్ అయితే. ఇక్కడ మొత్తం అంతా నాతోనే చేయించలా ఉన్నారా వీళ్ళు? ఐ థింక్ నెక్స్ట్ చూసుకుంటే పైకి అనుకుంటా వెళ్ళాల్సింది. దిస్ డోర్ ఈజ్ లాక్డ్, టు అన్లాక్ ట్యాబ్లెట్ మై డోర్. ఏంటిదే ట్యాబ్లెట్ మై రెస్టారెంటా? ఓకే ట్యాబ్లెట్ రెస్టారెంట్ ఏదిరా ఇక్కడ అసలు? ఓకే సారీ ఇక్కడ ఉంది. అన్లాక్ చేసుకోవాలమ్మా, మంచిది. టర్న్ ఆన్ ది లైట్స్. థ్యాంక్ యూ. ఏంట్రా మీరు
స్విచ్ ఆన్ టైం. ఓకే ఇలా కూడా ఉంటుందా? మరి లోపల లోపల ఎవరు ఇస్తారు సార్ లైటింగ్? లోపల లైట్సే లేవా? వండర్ఫుల్ వండర్ఫుల్. వాక్ ఇన్ ఫ్రిడ్జే ఓర్ని, ఇది ఎక్కడ మాత్రం అయ్యా. క్లోజ్. ఫౌండేషన్ బ్లాక్స్, ఎస్ ఇవైతే తేడా కొట్టేసినాయి, సో అందుకే ఇవి కూడా ఫిక్స్ చేయాల్సిందే. ఎంత ఇదిగా చేసుకోవచ్చా సార్ నిజంగా? నాకే తెలీదే. మొత్తం అనే పనులు మావాడే చేసుకున్నాడు ఈజీగా. ఇవి ఇంకొకటి మనకి రూఫ్ అంటున్నారు వీళ్ళు, అది నాకు ఎక్కడో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పైన చూస్తే నాకేమీ అక్కడ డ్యామేజ్ అయినట్టయితే కనిపించట్లేదు. మరి ఎక్కడో ఏంటో, ఇప్పుడే మనకు చాలా వరకు పెట్టుబడి అయిపోతుంది అక్కడ చూసారా. $15 అంట ఒక్కొక్క దానికి. అలా కాదు సార్, ఇది కూడా ఒక డిజైన్ అని చెప్పేసి అలా ఉంచవచ్చు కదా, ఎందుకు అనొచ్చకూడదు? ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటివి కదా డిజైన్లు ఎక్కువ వస్తున్నాయి. సో దీన్ని కూడా మనం మోడిఫికేషన్ చిన్న చిన్నగా చేసి ఇది కొత్త డిజైన్ అంటే సరిపోయేది కదా. ఓరి నాయన, మొత్తం అంతా నా డబ్బులు ఇక్కడ అయిపోయి ఉన్నాయి. విండోస్కి ఎంత ఖర్చు పెట్టాం మనం అందుకే? నాకైతే ఐడియా లేదు. 2-star 1 level లెవెల్ 2కి అయితే రీచ్ అయిపోయాము. నాకు అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే లోపల లైట్స్, ఎందుకంటే బయట లైటింగ్ ఓకే, లోపల అవును కరెంట్ బిల్ కూడా వాచిపోవడం అలాంటివి ఉంటాయి కదా ఇంట్లో. ఏమో మరి నాకైతే డౌటే. కమాన్, అరే మాప్ కాదురా, చి మాప్ అంటారంటే ఇది పట్టుకునేది కాదురా, ఇది తీయాల్సింది మాప్. ఎస్ క్లీన్ అయిపోయింది. ఏ క్యాట్ నిన్ను కొడతా చెప్తున్నా. ఎస్ సమ్మకుందా నీకు, మొత్తం అంతా చెత్త చెత్త చేసేసి ఇది మళ్ళీ మీ ఏమంటుంది. ఓకే ఇప్పుడే నాకే తెలిసింది రూఫ్కి వెళ్ళాలంటే వెనక నుంచి వెళ్ళాలంట. మరి చెప్పాలి కదా నేను, కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్కువ. ఓ అలా క్లిక్ చేస్తే చాలా గైస్. వార్ నాయన, ఓకే ఎస్ ఇది మొత్తం నైట్లో ఉంది, ఏం కనిపించవట్లేదు నాకే. ప్లీజ్ అడ్జస్ట్ కారు గైస్. మొత్తానికి అయితే $50,000 వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకున్నాడు, కానీ $7,000తోనే కదా మనం స్టార్ట్ చేసింది. లోల్ పెట్టేస్తే దిగిపో, ఎక్కే అనిమేషన్ ఇవ్వచ్చు కదా ఈజీగా. ఎందుకు అలా, రూఫ్ విండోస్ మొత్తం అన్ని ఫిక్స్ చేసినట్టే కదా, ఇంకా 5 చూపిస్తుంది నాకు. మేబీ ఇంకేమైనా మిస్ అయ్యా పైన, చూసి వచ్చేద్దాం. గేమ్ సేవ్డా, సరే థ్యాంక్ యూ. అయినప్పటికీ 5 చూపిస్తుందంటే అయితే దీంట్లోనే ఏదైనా మిస్ చేసి ఉండాలి చెప్పానా. ఎస్ ఇవే మనం అయితే మిస్ చేసింది. ఇంకా 3 ఉన్నాయి, నేను అన్నీ వరుసగానే పెట్టుకుంటూ వచ్చానే, 3 మిస్ అయ్యే అవకాశమే లేదు. కంపదీస్ వీటిల్లో కానీ ఎక్కడైనా, ఇక్కడైతే మొత్తం ఫిక్స్ అయిపోయి ఉంది. మరి మేబీ లోపల ఏమైనా మిస్ అయితే విండోస్ కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చాము మేబీ. ఒకసారి ఉన్న లోల్ పడేద్దాం. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది, మొత్తం అన్నీ బాగానే ఉన్నాయిగా. ఎస్ విండోస్ అయితే ఒక్కటి కూడా మిస్ చేయలేదు నేను, చూసారా అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఏది కూడా పగలు రాలేదు. యప్ అంత బాగానే ఉంది. పైన అయితే అద్దాలు పగిలిపోయినాయి, కానీ అది నాకు సంబంధం లేదు కదా, ఎందుకంటే దానికే నేను అసలు కొన్నే లేదు, దాన్ని నేను ఎలా రిపేర్ చేస్తా? పైన ఏమైనా మిస్ అయ్యానా పోనీ? లేదే వరుసగా అన్నీ కూడా పెట్టేశాను. మరి ఎవడ్రా నువ్వు, ఏంటి దండం పెడుతున్నావు? నేను నువ్వేంటో కూడా చదవను నేను. పో ఏడ్చేవాలా, $50 ఇవ్వాలంట, 50. ఇంకేమొద్దండి, నేను ఇంకా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయలేదు, బుర్ర హీట్ ఎక్కిపోతుంది, ఇంకా 3 ఉన్నాయి అక్కడ నేను చేయాల్సినవి, అవేంటో తెలుసుకోవడానికి ఇక్కడ నానా కష్టాలు పడుతుంటే వీడు అక్కడ వెళ్ళిపోరు ఎక్కడ నుంచి. పో పో, నాకు తెలిసి పక్క ఆ కింద చిన్న షెడ్ ఉంది చూడండి, దాని ఇష్యూ. ఏది ఇది తూకుదామంటేనేమో లాస్ట్ టైం సరిపోయింది కేసు, అనుకున్నది జరిగింది అయిపోయింది. అరే చెప్పండి రా మినిమం యారో సింబల్ ఇలాంటి చూపిస్తే మనకి స్టార్టింగ్లో ఈజీ అవుతుంది, అంతేగాని నన్నే వెతుక్కోమంటే ఎలా? హౌ చేంజ్ ద వాల్ కవరింగ్ ఆర్ వాల్పేపర్, ఓకే ఓపెన్ ట్యాబ్లెట్ అమెజాన్, చూస్ వాల్పేపర్ ఆర్ వాల్ కవరింగ్ మెటీరియల్ అండ్ పెయింట్ ద వాల్స్ ఇన్ ద కేవ్. ఇన్ ద కేవ్ అంటే లోపల మనకి, సో లోపల వాల్స్కి మనం అయితే పెయింట్ వేసుకోవాలంట. సర్లే అమెజాన్ ఎక్కడ సచ్చింది ఇది, ఓకే అమెజాన్ కాస్త అమెజాన్ చేస్తారు కదరా. దీంట్లో మనకి చూసుకుంటే వాల్స్ అంటే వాల్పేపర్సా, సర్లే ఏమన్నారు వాళ్ళు, ఏమైనా వాడుకోవచ్చా? ఒక నిమిషం ఉండండి, వాల్ కవరింగ్ ఆర్ వాల్ పేపర్ అంట. సర్లే వాల్ కవరింగే చూద్దాం మనం, ట్యాబ్ ఓపెన్ చేద్దాం. వాల్ కవరింగ్ అంటే ఇది వాల్స్, లోపల ఏది వాడదాం ఏంటి, ఇదైతే $5 అయిపోతుంది, ఇదే బెటర్ ఏమో కదా. ఎస్ పెయింట్ రూల్ ఏమైనా కొనుక్కోవాలంటే నేను
వాల్పేపర్. ఓకే, నాకు తెలిసింది మన దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుంది లోపల పెట్టిది. ఏ ఇది కాదు. ఓకే, పెయింట్ వేసేది మన దగ్గరే ఉండాలి. ఎలాగైతే లేదుగా, మళ్ళీ కొనుక్కోవాలి నేను. ఓ దీంతో అయిపోతుందా, సూపర్ అమ్మా. ఓకే, పైన ఇంకా వద్దులే, పైన మారుద్దాం. జస్ట్ ఈరోజు మాత్రం ఇంటీరియర్ మాత్రమే, అంటే వాల్స్ చూసుకుందాం, తర్వాత దానికి తగ్గట్టే రూఫ్ కూడా. బ్రిక్సే బాగుంటుంది అబ్బా, సో అందుకే దీన్నే ఫిక్స్ అయిపోతున్నాను. కమన్, నేను ఇంకా ఇది పెయింట్ చేయలేమనుకున్నా, ఇది జస్ట్ ఇక్కడేమో అయితే. ఇది మనకైతే ఫ్రిడ్జ్, వాకిన్ ఫ్రిడ్జ్ సంథింగ్ ఏదో నేమ్ ఏదో పెట్టారు దానికి. ఎస్, ఇవి మనం కొనుక్కోవాలంటే ఇంకా ఎస్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అక్కడ నేను కొట్టాను, సౌండ్ వచ్చింది, బట్ అక్కడ పెయింట్ మాత్రం అవ్వాలి. ఏవో చిన్న చిన్న గ్లిచ్లు కనిపెడతాను గైస్ నేను. అండ్ ఇంకొకటి కూడా కనిపెట్టా మీకు చూపిస్తూ ఉండండి. ఎస్, వాళ్ళని హైర్ చేసుకోవచ్చు గైస్, గ్లిచ్లు పెడుతుంది మీకు. అది చూడండి, మూవ్ చేస్తూ కొడితే అవ్వట్లేదు, వాల్స్ మాత్రం కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడతో చూడండి, ఓపెన్ చేయది, ఇక్కడెక్కడో నాకు డోర్ చూపిస్తుంది. అదిగోండి, ఇక్కడ నుంచి పైన ఉన్నదాన్ని. సరే, ఇన్స్టాల్ 6 స్మోక్ డిటెక్టర్స్ ఏంటిది ఈవెన్లీ త్రూ అవుట్ ది రూమ్. ఓకే, స్మోక్ డిటెక్టర్స్ అమెజాన్లో ఉంటుంది అంట, అది అదర్లో ఉంటుంది. ఓకే, అమెజాన్ అదర్ స్మోక్ డిటెక్టర్స్. ఎస్, వీటిని మనం అయితే ప్లేస్ చేసుకోవాలి అక్కడ పైన ఈ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో ఒకటి, మొత్తం అంతానా. అలాగైతే ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, ఎన్ని టోటల్గా 6 అన్నారు కదా, సో మళ్ళీ ఇక్కడ ఒకటి అండ్ ఈ చివరిని ఒకటి, మ్యాక్స్ సరిపోతాయి ఇవి నాకు తెలిసి. సరిపోవచ్చు, ఎందుకంటే స్ప్రెడ్ అవుట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి. మూవ్ చేయొచ్చా దీన్ని నేను? ఎస్, మూవ్ చేయొచ్చు, అంటే ఫ్యూచర్లోకి. ఎస్, ఎప్పుడైనా సరే మూవ్ చేసుకోవాలంటే మళ్ళీ మనకి కష్టమైపోతుంది కదా. వారి నాయన ఈరోజు మొత్తం ఇంకా మనకి దీంతోనే సరిపోతుందా. ట్యాబ్ ఓపెన్ చేసి దీంట్లో మనం అయితే మెన్యూలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మెన్యూ అండ్ యాడ్ అట్లీస్ట్ 5 ఐటమ్స్ అంటున్నారు వెళ్ళు. పిజ్జా ఓరే, అదేంటిది? ఓకే, 1 అలా అవదా? ఓకే, డ్రాగ్ చేయాలా? పిజ్జా పెప్పర్ రోని, ఓకే ఉండండి. ఇది అయితే చీప్, ఇది కాస్త. ఇదొకటి టర్కీ అంట, ఇది కావాల్సిందే నాకు. పిజ్జా పెప్పర్ రోని 5 అంటున్నారు కాబట్టి సూషీ చీజ్ లజాన్యానా ఇది? వద్దులేదు వద్దు. మ్యాష్డ్ పొటాటోస్ లేదబ్బా, కాస్త ఎక్కువ ఉన్నాయైతే లాగేద్దాం ఫస్ట్. నైస్, ఇక్కడతో 5 అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం అయితే ఫుడ్ స్టోర్లోకి అయితే వచ్చేసాము, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొనేసుకోవాలి. కానీ ఏ ఐటమ్స్ కొనాలి, ఎవరిని చెప్తారు నాకు ప్లీజ్? ఓకే, ఇండికేషన్ అయితే ఉందిలే, ఇది 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 తప్పుకుంటావు ప్లీజ్. ఇదొకటి ఇదొకటి ఇది 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 ఇది. ఎస్, మనం యాడ్ చేసుకున్నవి అయితే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాయి. ఇవి ఇంకా ఎక్స్ట్రా అనుకుంటా, తర్వాత చూద్దాంలే. వచ్చేసినాయి అవన్నీ నాకు, మేబీ ట్రక్లో వస్తుండొచ్చు. ఓ రీ నాయన, గేమ్ ఓవర్ మాస్ ల్యాగ్ అవుతుంది గైస్, ఇప్పుడు కాస్త బెటరే. ఒకటి తీసుకువెళ్ళొచ్చా ప్లీజ్? అలా అయితే అలా నో, ఎట్ ఎ టైం ఒకటి మాత్రమే తీసుకువెళ్ళాలనుకుంటా. సర్లే, హారబుల్ మాన్స్టర్ అంట, సరిపోయిందిరా బాబు ఇది ఒకటి తక్కువ. ఇప్పుడు నాకు ఇప్పటికే అందరూ చేస్తున్నారని చెప్పేసి నేను ఇరిటేషన్ ఫీల్ అవుతుంటే మళ్ళీ మాన్స్టర్స్ ఒకటి. ఓకే డాడీ, ఏంటి మాకు ఇది తీసుకొచ్చి ఈ ప్లేస్లో పడేసావు, అంటే పడేయడం కదలే మనం వచ్చామనుకోండి. దీంట్లో డాడీని అయితే వెళ్ళాం అన్నమాట. సర్లే, ఇంకేం చేస్తాం కానీ ముందు బాక్స్లు తీసుకొచ్చి లోపల అయితే పెట్టేద్దాం. ప్రస్తుతానికి అయితే చాలా అబ్బాయి, ఈ రోజు మొత్తం సెటప్తో సరిపోయింది. ఇన్ కేస్ మీరు కనుక నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే మాత్రం కంటిన్యూ చేద్దాం. సో చెప్పండి, ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొత్త గేమ్స్ ఆడిన ప్రతిసారి మిమ్మల్ని అయితే అడుగుతా అసలు ఈ గేమ్ని కంటిన్యూ చేయాలవుద్దని చెప్పేసి. సో చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మనకి మొత్తం ఇంకా అంటే చాలా ఎక్కువ వర్క్ చెప్పారు వాళ్ళు మనకి, సో దానివల్ల అయితే ఎక్కువ అయిపోయింది. నాకైతే 40 మినిట్స్ అబ్బా నేను ఆడింది. ఎస్, దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి ప్రిపరేషన్ ఎంత ఉందో దీనికి. సో మీరు కనుక ఆడమంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఆడతాను, అక్కడ మనకి ఇంకా మిగతా పనులు అయితే రావచ్చు, అంటే ఇంకా మ్యాక్సిమం హోటల్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు. క్లీనింగ్ కూడా కంప్లీటెడ్. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి మన ఈ కొత్త గేమ్ గురించి మీరే అనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజాల్సిన వచ్చినంత పక్క లైక్ చేయండి, మంచి అలాగే సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్,
ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.